ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఢిల్లీని పొగమంచు వణికిస్తోంది. ఈ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పంజాకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఢిల్లీలో టెంపరేచర్లు భారీగా పడిపోవడంతో చలిగాలులు వీస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చలి అంతకంతకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు కమ్మేస్తుంది. రోడ్లపై వెలుతురు లేమి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు వల్ల విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో చాలా చోట్ల 2 డిగ్రీలకు అటు ఇటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. రిడ్జిలో 2.2, అయాన్ నగర్లో 2.6, లోధి రోడ్లో 2.8, పాలెంలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తారు. నగరంలో ఇల్లు లేని పేదలు చలిబారిన పడకుండా ఉండేందుకు వీటిని తెరిచారు. ఇప్పటికే చాలా మందిని షెల్టర్ హోమ్స్ కు తరలించారు. ఢిల్లీ మాత్రమే కాదు, పంజాబ్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాదిన చలి తీవ్రతను తట్టుకోలేక పలు చోట్ల ప్రజలు మరణిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టెంపరేచర్లు భారీగా పడిపోయిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.